అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇక్కడ విజయవాడలో ఉన్న ధరలల రోడ్ లో డీ న్యూస్ అనేసి మనకి షాప్ ఉంది అనమాట. అంటే మనకి అమెజాన్ లో దొరికేవి ఇక్కడ తక్కువ ప్రైస్ లో వస్తాయి అనమాట. సో లోపల ఏమేమి కలెక్షన్ ఉన్నాయి, ఏం తక్కువ ఉన్నాయి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. హాయ్ అండి, నా పేరు మనోజ్ అండి. మాది డీ న్యూస్ అండి, విజయవాడ. అడ్రస్ వచ్చేసరికి డోనకల్ కొత్తవంతెన్ సెంటర్, డోనకల్ ఏలూరు రోడ్ నుంచి డోనకల్ రోడ్ లోకి వస్తే రైట్ సైడ్ 5వ షాప్. లేదా మీకు డిస్క్రిప్షన్ లో కూడా మీకు అడ్రస్ ఉంటుంది, లేదా వాట్సాప్ లో మా కింద కనిపించిన నెంబర్ హాయ్ పెట్టినా మీకు అడ్రస్ వచ్చేస్తుంది. మేము మెయిన్ గా 3 కేటగిరీస్ డీల్ చేస్తాం. ఒకటి అమెజాన్ లిక్విడేషన్ స్టాక్, అమెజాన్ ఓపెన్ బాక్స్, నెక్స్ట్ 99 షాప్స్ కి హోల్సేల్ గా గిఫ్ట్ సప్లై చేస్తామండి. 99 గిఫ్ట్ షాప్, ఈ గ్యాడ్జెట్ స్టోర్ ఉంటాయి కదండి, వాళ్ళకి మేము కొన్ని ఐటమ్స్ సప్లై చేస్తాము. ఈ 3 కేటగిరీలో అమెజాన్ లిక్విడేషన్ స్టాక్ ఏంటంటే, అమెజాన్ వాడు కొంత స్టాక్ వాటి దగ్గర ఏదైతే డెడ్ స్టాక్ ఉందో అది మాకు డిస్కౌంట్ లో ఇస్తాడు, అది లిఫ్ట్ చేస్తారు. రెండో వచ్చేసి ఓపెన్ బాక్స్ అండి. ఓపెన్ బాక్స్ లో ఏంటంటే మనకి కొన్ని, ఒకసారి మనం ఆర్డర్ పెట్టినప్పుడు మన ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఒకటి పెడితే ఒకటి వస్తుంది, సో అది రిటర్న్ కొడతారు కాబట్టి ఆ స్టాక్ కానీ, నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ లేదా డెంటల్ స్క్రాచ్ ఉంటే కానీ ఆ స్టాక్ కానీ, అది వచ్చేసరికి ఓపెన్ బాక్స్ స్టాక్. దీనిలో కొన్ని ప్రొడక్ట్స్ వారంటీ ఉంటాయి, కొన్ని ప్రొడక్ట్స్ వారంటీ ఉండవు. డిస్కౌంట్ కూడా వచ్చేసరికి అంతా సీట్ ప్యాక్ ఉంది, మన నేవీలో ఉండి వారంటీ ఒక డిస్కౌంట్ వస్తుంది. అలా కాదు మనకి ఓపెన్ బాక్స్ ఉంది, డెంటల్ స్క్రాచ్ ఉంది, అలా ఉన్నప్పుడు ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది. సో ఇంకా మా దగ్గర అప్లై చేస్తుంది ఏంటంటే, ఆ మంత్ లో ఏ స్టాక్ వచ్చిందో అదే మేము సేల్ చేస్తాం. క్లియర్ లో పలా స్టాక్స్ వచ్చారు, మీరు వచ్చేసరికి అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో యూజువల్ గా మేము ఏమంటాం అంటే గ్రూప్ ఫాలో అవ్వమంటాము. మా గ్రూప్ లింక్ ఉంటుంది కింద, ఆ లింక్ లో మీరు జాయిన్ అయిపోయింటే మనకి ఏం స్టాక్ వచ్చింది దాన్ని ప్రైజ్ వస్తా సహా గ్రూప్ లో పోస్ట్ చేస్తాము, అది మీరు చూసి బుక్ చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ ప్లేస్ లో ఏంటంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి, సిఓడి ఉండదు, షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రానే ఉంటాయి. అవి కలుపుకొని మీకు వర్తబుల్ అనిపిస్తే తీసుకోవడం. సో మా షాప్ వచ్చే ముందు మీరు ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాటిల్లో మీకు ఏదైతే వర్తబుల్ అనిపించింది, తక్కువ అనిపించిందో అలా తీసుకోవడం కరెక్ట్. వీడియోలో పలా చూపిస్తారు, అవి ఉండొచ్చు ఉండకపోతే ఒక్కొక్కసారి ఉంటాయండి. సో ఆ మంత్ మాకు ఏ స్టాక్ ఇస్తే అది మేము డిస్కౌంట్ రేట్లు వస్తాం. సో మిగతా మా ఫ్రెండ్స్ మేడం మీకు కొన్ని కొన్ని ప్రజెంట్ వాళ్ళు వచ్చే టైంకి మాకు ఏ స్టాక్ ఉంటాయి కిచెన్ క్లీనింగ్ అండి, మల్టీపర్పస్ కిచెన్ క్లీనర్. ఎంత మీరు రేట్ అయితే గంపేట అప్పించుకుంటే వస్తుంది. ఎంత చూసారు కదండి, ఇది మల్టీపర్పస్ కిచెన్ క్లీనింగ్, ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ కానీ ఏదైనా కూడా. ఇదేమో మనకి టైల్స్ అయినా పగిలినా కూడా ఇది స్టిక్ చేస్తే అతుక్కపోతుంది అంట. బాగున్నాయి కదా ఇది. ఎస్ అండి. ఎంత? 18 రూపీస్. 18 రూపీస్ ఏదైనా 18 రూపీస్ అని చిన్న సైజ్. పెద్దదైతే 160. దీంతో అన్ని కలర్స్ ఉన్నాయి. ఇవి ఇట్లా బ్యాగ్స్, స్టోరేజ్ బ్యాగ్స్, స్టోరేజ్ బ్యాగ్స్ అక్కడ ఉన్నాయి కదా, ఆ టైప్ కదా. ఎంత ఇది? ఇది పెద్దది, ఇది 690 అంటే చాలా బాగున్నాయి కదా. ఏదైనా హాల్ లో అట్లా హ్యాంగ్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఆర్టిఫిషియల్ కానీ రియల్ గా కనిపిస్తున్నాయి ఇవి అయితే. తెలుసు కదండి ఎంత అండి? 1300. 15 లీటర్. రెండు సేమ్ కదా? ఓకే. ఇది స్టాండ్ స్టోరేజ్ బాక్సెస్ ఉందండి. 3-4 సెల్ ఉంటాయి. ఓకే, 4 బాక్సెస్ ఉన్నాయి. అది కూడా బాగుంది. ఇది ఎంత? 1000. ఓకే, బాగుంది. క్లోజ్ చేసేసుకోవచ్చు అంటే మనకు అడ్డం లేకుండా ఉంటది కదా. సరే కదండి, ఇది ఏదైనా మనం మంచిగా ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయొచ్చు. ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు అట్లా ఛార్జింగ్ కాబట్టి మనం ఆఫీస్ కి అట్లా కూడా తీసుకెళ్ళిపోవచ్చు. మజ్జిగ అట్లా మంచిగా మనం చేసుకొని తాగేయడానికి ఇట్లా బాగుంటుంది. సరే, ఇవన్నీ కూడా మనకి యూజ్ఫుల్ ప్రొడక్ట్స్ అన్నమాట. వచ్చేసి 250 అంట. కానీ ఎవరి ఇంట్లోనే ఉండొచ్చు ఇది, అంటే చాలా యూజ్ అవుతుంది. మనం ఇంట్లో కూడా ఏమైనా గ్రైండ్ చేసుకోవడం దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. కరెంటు పోయినా కూడా బ్యాటరీ సిస్టమ్ కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇదెంత? 3 పోర్టబుల్ వాక్యూమ్ క్లీనర్, 3-in-1 అంట. 350 అంట. అమెజాన్ లో అయితే మనకు కొంచెం కాస్ట్ పడతాయి కదండి ఇది, ఇక్కడ కాబట్టి తక్కువ ప్రైస్ లో వస్తాయి మనకి. సో ఇవన్నీ కూడా వాటర్ బాటిల్స్.
డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. అవి ఎంత? 100 ఇది 420. సరే, డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి, కలర్స్ కూడా చేంజెస్ ఉన్నాయి అనమాట. ఒక్కొక్కటే ఒక్క కలర్ లో ఉన్నాయి. చూసారు కదా, ఇట్లా గ్రీన్ వైట్ అట్లా ఉన్నాయి అనమాట కలర్స్. ఇవి చూసారు కదండి, ఛార్జ్ అంటే ఛార్జ్ పెట్టుకునేవంట బల్బులు. 165 అంట మనం మామూలుగా ఛార్జ్ పెట్టుకునేవన్నమాట. మనం సెల్లు అవి ఎట్లా పెట్టుకుంటాము, ఇవి కూడా అట్లా పెట్టుకునేవి. దీనికి కేబుల్ కూడా ఇస్తారు, లోపల ఉంది కేబుల్. ఇట్లా కేబుల్ ఇస్తే మన సెల్లు ల్యాప్టాప్ ఎట్లా ఛార్జింగ్ పెట్టుకుంటా, ఇవి అట్లా ఛార్జ్ పెట్టుకున్నారు. ఏంటనుకుంటున్నారు, చూసారా బాటిల్ లాగా ఉన్నాయి కదా, చూసారు కదా బాటిల్ అనుకుంటున్నారా, కాదు ఇది అంబరిల్లా. ఓపెన్ చేస్తే తిన ఇట్లా వస్తుంది. మన మనిషి క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. ఎంత అండి ఇది? 200 అంట. విత్ బాక్స్ కూడా ఇచ్చారు కాబట్టి హ్యాపీగా క్యారీ చేయొచ్చు. బాటిల్ షేప్ లో ఉంది కదా, బాగుంది. ఇది చూసారండి 46 పీసెస్ ఉంటాయంట, టూల్ సెట్స్. ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఏదన్నా హోమ్ ఏదన్నా ఫిట్ చేసుకోవాలన్నా మొత్తం అన్ని 46 పీసెస్ ఉంటాయంట. ఎంత అండి ఇది? 380 అంట. చాలా రీజనబుల్ ప్రైస్ కదండి. ఇది చూసారు కదండి, బ్యాగ్స్ ఫైల్స్ ఏమైనా సెపరేట్ సెపరేట్ గా పిల్లలకి ఏమన్నా ఇవి ఉంటాయి కదా సర్టిఫికేట్స్, అవన్నీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. మనం వాటర్ పడ్డా కూడా లోపలికి ఏం పీల్చదు అనమాట. ఎంతమంది? 300 అంట, బాగుంది. తర్వాత అన్ని పెట్టేసుకొని జిప్ వేసుకోవచ్చు, ఇట్లా జిప్ వేసుకోవచ్చు, క్యారీ చేయొచ్చు ఎక్కడికన్నా ఇట్లా వెళ్ళేటప్పుడు. వాచెస్ చూసారా, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లో ఉన్నాయి. ఇవి ఎంతమ్మా? అది 680. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ లో ఉన్నాయి. ఇవి అంటే ప్రైజెస్ కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇది ఇవంతా సేమ్ ప్రైజెస్ అని. ఓకే, చూసారు కదా ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి వాచెస్ కూడా. ఇది చూసారా, ఇది చాలా బాగుంది. ఇదంత అండి? ఓకే, ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ఇది చూసారు కదా, సోలార్ ల్యాంప్ అంట. ఇది 190 అండి. ఇది 190 అంట, చాలా బాగుంది కదా, బాగుంది. చూసారండి, మైక్రోవేవ్ బౌల్స్. ఇవి మైక్రోవేవ్ లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనం దీంట్లో ఏమన్నా వెజిటేబుల్స్ వేసి ఆకుకూరలు వేసి అయినా పెట్టుకోవచ్చు. ఎంత అండి ఇది? 120 అంట. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో వస్తాయి, ఏదైనా కూడా 120. ఇవి కిచెన్ వేర్ అనమాట, ఏమైనా సాల్ట్ కారం ఇట్లా ఏమన్నా ప్రొవిజన్స్ వేసి పెట్టుకోవడానికి. మనం పెద్దది అయితే పెద్దది, చిన్నది అయితే చిన్నది. పెద్దది అయితే ఎంత అండి? 100. చూసారా, పెద్దది అయితే 100 అంట, చిన్నదైతే 80 అంట. సో దానికన్నా ఇంకా పెద్దది ఉంది. ఇది ఎంత? 150. దీనికన్నా ఇంకా కొంచెం పెద్దది 150 అనమాట. సో ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఇవి బౌల్స్ అనమాట, ప్లాస్టిక్ బౌల్స్ అండి. దీనికి సెట్ అంట, మనం ఏదైనా కర్రీస్ వేసుకొని రైస్ వేసుకొని అలా డైనింగ్ టేబుల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. సో దీని ప్రైస్ వచ్చి మనకి 1150 అంట. ఇది 3-piece సెట్, చాలా బాగుంది. సెల్లో కంపెనీ, కంపెనీ కూడా చాలా మంచి కంపెనీ ఇది. ఇది 1950 యాక్చువల్ ప్రైస్ అయితే 40% డిస్కౌంట్ కాబట్టి మనకి 1150 వస్తుంది అంట. కంపెనీ కూడా మంచిది కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. చూసారు కదండి, కాపర్ బాటిల్స్. కాపర్ బాటిల్స్ మీద డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ వచ్చినవి అయితే 650 అంట. ఇక్కడ ప్లెయిన్ ఉన్నాయి అనమాట, కాపర్ లో ప్లెయిన్ ఉన్నాయి. ఇవైతే 550 అంట. ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా ఇవి. బట్ మామూలుగా మనం బయట అయితే నేనైతే ఒక్కొక్క బాటిల్ తగ్గండి అట్లా పెట్టి తీసుకున్నాను. నాకైతే ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి అన్ని కూడా. చూసారు కదండి, క్యారియర్ మిల్టన్ కంపెనీ, కంపెనీ చాలా బాగుంటుంది ఇది. సో ఇది లోపల కూడా స్టీల్ వస్తాయంట. యాక్చువల్ ప్రైస్ అయితే ఇది 1850 అయితే మనకి 1250 వస్తుంది అనమాట. ఇది చూసారు కదా, ఇదిగోండి ఇట్లా 1, 2, 3, 4, 5 క్యారీస్ వస్తాయి. హ్యాపీగా మనం ఎక్కడికైనా ఆఫీసులకి పిక్నిక్ తీసుకుపోతే దేనికి సపరేట్ గా వేసేసుకోవచ్చు. మనం మిల్టన్ కంపెనీ చూసాం కదండి, ఇది సెల్లో కంపెనీ అనమాట. సో వీటి మీద, వీటి మీద కూడా 40% ఎంఆర్పి మీద 40% డిస్కౌంట్ వస్తుంది మనకైతే. ఇట్లా అది పెద్ద క్యారీర్, ఇది 3 క్యారీర్స్ అనమాట. బాక్సెస్ చూసారు కదండి, మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి ఏమైనా ఆకుకూరలు అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ఇది యాక్చువల్లీ నేను ఎక్కడ షాపులలో దొరకలేదు, నేను అమెజాన్ లో చూస్తే దొరికినాయి అనమాట. అక్కడ తీసుకున్నాను. ఇది ఈచ్ వన్ 60 రూపీస్ అంట. మంచిగా ఏమైనా ఆకుకూరలు పెట్టుకుంటే కూడా ఫ్రెష్గా ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా. సరే కదండి, ఇవన్నీ కూడా జస్ట్ ప్లాస్టిక్ అనమాట. మనము ఆల్ ఇన్ వన్ గా యూజ్ చేసుకోవచ్చు. తీసేసుకున్నామంటే దేనికంటే అట్లా కిచెన్ లో యూజ్ చేసుకోవచ్చు, స్పూన్స్ అవి పెట్టుకోవడానికి. అట్లా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి. అన్నిట్లో కలర్స్ చూసారు కదా, అన్ని కలర్స్ అవైలబుల్స్ ఉన్నాయి అనమాట. ఇట్లా బాగుంటాయి. ఇట్లా ఏమన్నా తీసేసుకొని ఫ్రిడ్జ్ లో వాడుకోవచ్చు, మనం ప్రొవిజన్స్ వేసి పెట్టుకోవడానికి. ఇట్లా స్టీల్ మిల్టన్ లో స్టీల్ వాటర్ బాటిల్స్ అట్లా మొత్తం ఉన్నాయి ఇక్కడ. ఇవి చూసారు కదండి, ఇవి
మామూలుగా బయట నేను తీసుకున్నాను, చాలా కాస్ట్ ఉంది. ఇవి ఏవైనా ఈ ఐరన్ బట్టలు వేసి పెట్టుకోవడానికి కానీ, లేదంటే మనం విప్పిన బట్టలు వేసి పెట్టుకోవడానికి కానీ, ఇలా గలీజు లేకుండా దీంట్లో వేసేసి ఇట్లా మూట మూసి పెట్టుకుంటే నీట్ కనిపిస్తుంది ఎక్కడ పెట్టుకున్నా కూడా. ఈ ప్రైస్ వచ్చి 590 అండి. చాలా అన్ని కూడా నేను చూస్తున్నాను, రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి. ఇక్కడైతే ఇది చూసారు కదండి, హ్యూమిడిఫైర్ ఇది. అంటే మన విజయవాడలో బాగా హీట్ ఉంటుంది కదా, తగ్గిస్తుంది. అంటే దీని ప్రైస్ వచ్చి 1650 అంటే ఇది. ఇది సేమ్ చిన్నది ఇది కదండి, చిన్నది 1250 వస్తుంది. అది ఇది పెద్దది కాబట్టి 1650 1250 కి వస్తుంది. ఇది 3 బర్నర్ స్టవ్ అండి, ప్రీతి కంపెనీది. ఎంత అండి? 4300. 4300 అంట. సో కింద వచ్చేసి సేమ్ కంపెనీనే, 4 బర్నర్స్ అది. ఇదంతా 7500 అంట, 7500 అంటే. కంపెనీ కూడా మంచిది కదా, ప్రీతి కంపెనీది. సో ఇవి ఇది అంతేనండి, 3 బర్నర్స్ అని. 2 బర్నర్స్ ఇదంటే 2 బర్నర్స్ 3400 అంట. 2 బర్నర్స్ ఉంది, 3 బర్నర్స్ ఉంది, 4 బర్నర్స్ ఉంది కదా. ఇది చూసారండి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా మన కిచెన్ కి, ఎంత కిచెన్ లో కానీ బాత్రూమ్స్ లలో కానీ పెట్టుకుంటారు కదా, అంటే సైజులు వారు ఉన్నాయి అనమాట. ఇదంతా చిన్నదైతే 830, చిన్నదే 830. ఓకే, పెద్దది 9 ఇంచెస్ వచ్చి 9. ఓకే, 9 ఇంచెస్ వచ్చి 9:30, 930 రూపీస్. ఫ్యాన్స్ లో కూడా మంచి కంపెనీ కదా. 2400 అంట, ప్రాంతాలు బాగుంటుంది కంపెనీ. వన్ బాక్స్ కదండి ఇది, చెప్పరా దీని కాస్ట్ ఏంటి? అది కాస్ట్ 38000. ఆన్లైన్ లో అయితే 58000 అలా ఉంటుంది. 500 వాట్స్ ఓకే. జేబీఎల్ కంపెనీ. ఓకే, ఇవి కూడా ఐరన్ బాక్సెస్, మనకి ఇంకా చాలా యూజ్ అవుతాయి కదండి, పిల్లలు యూనిఫామ్ చేసుకోవడానికి కానీ, మనకి ఏమైనా డ్రెస్ లో యూజ్ చేసుకోవడానికి. ఎంత అండి ఐరన్ బాక్స్? స్టార్టింగ్ ప్రైజెస్ 430 అంటే, డిఫరెంట్ ప్రైజెస్ లో ఉన్నాయి ఇవి. అంటే సైజ్ ని బట్టి ఉన్నాయి, చిన్నవి పెద్దవి ఉన్నాయి కదా, అందుకే సైజెస్ లో డిఫరెంట్ గా ఉంటాయి. చూసారు కదండి, ఇది లేకపోతే అసలు ఉండాలి మన హెయిర్ డ్రైయర్. 2000 వాట్స్ అంటే ఎంత అండి? 390 అంటే. ఇదైతే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కదా. ఇవన్నీ కూడా 8 బాక్సెస్ అనమాట, మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, లేదంటే ఏమైనా కర్రీ వేసి పెట్టుకోవడానికి, అట్లా మల్టిపుల్ గా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రైజెస్ ఏంటండి? స్టార్టింగ్ 90 రూపీస్ నుంచి ఉన్నాయంట. అంటే కంపెనీని బట్టి కాస్ట్ ఉంటాయంట. చిన్నదైతే 40 రూపీస్, 70 రూపీస్ అలా కాస్ట్ ఉన్నాయంటే. డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి, అండ్ సైజెస్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. సిస్కా ట్రిమ్మర్ అండి, కంపెనీ వచ్చి సిస్కా ట్రిమ్మర్ ఇది. ఇది ఎంత అండి? 950 MRP కూడా. గాజు గ్లాసెస్ అనమాట, చూసారు కదా మోడల్స్, చిన్న మోడల్స్ ఉన్నాయి, సైజెస్ కూడా ఉన్నాయి అనమాట, చిన్నవి పెద్దవి అలా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజెస్ లో ఉన్నాయి. సెల్లో కంపెనీ మంచి కంపెనీ ఉన్నాయి ఇక్కడ అయితే. అన్ని కూడా ఇక్కడ అన్ని చూసారు కదండి, అన్ని డైనింగ్ టేబుల్ పెట్టుకునే ఐటమ్స్ అన్ని ఉన్నాయంట. సాసర్లు ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, ప్లేట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎంత అండి? ఇవి సాసెస్ ప్లేట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ లో ఉన్నాయండి ఇవి అయితే. సో ఇవన్నీ మంచి డైనింగ్ టేబుల్ పెట్టుకొని ఏమో స్నాక్స్ అవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి కదా. ఇది బాగుంది, 380 అంట, 2 పీసెస్ 380 అంట. చార్మినార్ వచ్చి బాగుంది కదా, ఇది చాలా బాగుంది కదండి. 2 పీసెస్ 380 అంట, బాగుంది, డిజైన్ బాగుంది. ఇది జ్యూసర్ కదండి, ఎంత అండి ఇది? 1880. ఓకే, 500 వాట్స్ అయింది. మిక్సీ కమ్ జ్యూసర్. ఓకే, ఇవన్నీ ఇందాక మనం బౌల్స్ చూసాం కదా, ఇవన్నీ జార్స్ అనమాట. ఇవి జార్స్ లో కూడా డిఫరెంట్ మోడల్స్ సైజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన కిచెన్ లో బాగా యూజ్ అవుతాయి పెట్టుకోవడానికి. అదే గాజు ఇవన్నీ కదా, గాజే కదా. సో ప్లాస్టిక్ వాడద్దు అంటున్నారు కదా, సో గాజు కొనుక్కొని మనం నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు కిచెన్ లైఫ్. ఇవన్నీ కప్ సాసర్స్, ఇవన్నీ కూడా ఇట్లా మనం జ్యూస్ వేసుకొని పిల్లలకి ఇస్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు జ్యూస్ కానీ, లేదంటే ఏదైనా అట్లా తాగడానికి, అట్లా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు కదండి. గ్రిల్ ప్యాన్స్ అనమాట, మనం ఏమన్నా చికెన్ గ్రిల్ చేసుకోవడానికి, పన్నీర్ గ్రిల్ చేసుకొని బాగా యూజ్ అవుతుంది. ఇది ఎంత అండి ప్రైస్? 2000. ఏం కంపెనీ? బర్నర్ కంపెనీ అంటే. కాస్ట్? 2000 అంట. కాస్ట్ ఐరన్, అందుకే చాలా వెయిట్ ఉంది ఇది అయితే బాగా. చూసారు కదండి, ప్రీతి కుక్కర్ అంట. ఇది అయితే 5 ఇయర్స్ వారంటీ ఉందంటే. ఎంత అండి? 1100 అంటే, 5 లీటర్స్ ఇది.
స్టీల్ కుక్కర్స్ అండి. ఇందాక మనం అల్యూమినియం కుక్కర్ చూసాం కదా, వీటిలో ఇది బటర్ఫ్లై అనమాట. ఇది 10 లీటర్స్ ఇది 4.5 లీటర్స్. రెండు కాంబోను ఎంత అంటే 4,900. మామూలుగా స్టీల్ అంటే మనకు చాలా కాస్ట్ ఉంటుంది కదా, ఇక్కడైతే చాలా రెండు కలిపే మనకి 4,900 అంట. ఇక్కడ స్టీల్ ప్రీతిలో 3 లీటర్స్ అంటే ఎంత అండి? 1650. స్టెయిన్లెస్ స్టీల్ కదా, ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్. ఇవి ఎన్ని లీటర్లు అండి? అది 4.5 ట్రైపుల్ అండి. ఓకే, ఎంత కాస్ట్? 2,300. ఇప్పుడు మనం కుక్కర్స్ చూసాం కదండి, వాటిలో ఇవన్నీ కూడా స్టాక్ ఉన్నాయన్నమాట. అన్ని లీటర్స్ లో ఉన్నాయన్నమాట. 3 లీటర్స్, 2 లీటర్స్, 10 లీటర్స్ వాటిలో ఇవన్నీ స్టాక్ ఉన్నాయి. మిక్సీ అండి ఇది, 4 జార్స్ వస్తాయి కదండి. ఎంత అండి? 4,950 అంటే ఈ కంపెనీ కూడా 750 వాట్స్. ఓకే సార్ అండి, డిస్ప్లే ఇట్లా పెట్టారు. ఇందాక నేను చూపించాను కదా 4 పీసెస్ మిక్సీ జార్ అని, ఇదే అనమాట. ఎంత అన్నారు? మోడల్ అనమాట, 3 జార్స్ వచ్చిందండి. ఎంత అండి కాస్ట్? 5,550 అంట. అన్ని ప్యాకింగ్ లో ఉన్నాయి, డిస్ప్లే లో శాంపిల్స్ కి ఒక్కొక్కటి పెట్టారు. ఇది ప్రీతిలోని జూలియా వస్తుంది, 1,000 వాల్స్ అనమాట. ఎంత అండి? 10,800 అంట. ఇది సరే కదా, ఇదే ఇందాక చూపించాను కదా డిస్ప్లే లో ఇట్లా పెట్టారనమాట. ఇది చూసారు కదండి, ఇవన్నీ కూడా యోగా మ్యాట్స్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. ఎంత ఒకటి? స్టార్టింగ్ 380 నుంచి ఉన్నాయంట. కలర్స్ ఉన్నాయి. ఇవి వేసుకుంటే మనకి యోగా చేయాలనిపిస్తుంది కదా, అంత బాగున్నాయి. చూడండి, మెమరీ ఫోమ్ అంట, పిల్లోస్. ఎంత అండి? 600 అంటే ఎంత మెత్తగా స్మూత్ గా ఉన్నాయో అసలు. ఇది బాగుంటుంది, జాకెట్స్ అనమాట, బాగున్నాయి కదా. ఎంత అండి ఇవి? ఓకే, సైజ్ ని బట్టి ఉంటది అనమాట. స్టార్టింగ్ 2,800 అంట. పెద్ద సైజ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది. హ్యాంగింగ్ బాగుంది కదండి, పెట్టడానికి మన హ్యాండ్ బ్యాగ్స్ అలా తగిలించుకోవడానికి, కవర్స్ తగిలించుకోవడానికి మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. సరే, హ్యాండ్ బ్యాగ్స్ కూడా నీట్ గా తగిలించేసుకుని మనం వెళ్ళే తీసుకొని వెళ్ళిపోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 110 రూపీస్ అంటాయి. ఇది కూడా చూసారు కదండి, ఇది కూడా మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుంటే మనం గుట్టాస్ ఉంటాయి చున్నీలు, అవి వీటి మీద వేసేసుకోవచ్చు. మనం ఫోల్డ్ చేసేసుకుంటే అంతా ముడతలు ఉంటది కదా, దీని మీద వేసుకున్నామంటే దీనికి ఏం ముడతలు ఉంటాయి. హ్యాపీగా వెళ్ళేటప్పుడు మనం మ్యాచింగ్ కూడా కనపడుతుంది అనమాట, ఏమేమి మన వైట్ గ్రీన్ అట్లా కలర్స్ గా బాగుంది. ఇది వచ్చి 220 అంట. చూసారు కదండి బాల్స్, మంచిగా ఏమైనా ఐస్ క్రీమ్స్ వేసుకొని తినడానికి, గులాబ్ జాము స్వీట్స్ అవి వేసుకొని తినడానికి చాలా బాగుంటాయి. క్లీర్ అలా వేసుకొని తినడానికి ఇది 220-260 అంట. ఇది 6 బౌల్స్ వస్తాయి. ఇది డిన్నర్ సెట్, బోరోస్ అని డిన్నర్ సెట్. సో లోపల చూస్తే మనకి ప్లేట్స్ ఇస్తారు అనమాట. ఇట్లాగా డిన్నర్ ప్లేట్స్ 4 ఇచ్చారు, ఒక పెద్ద బౌల్ ఇచ్చారు, అండ్ స్మాల్ సైజ్ బౌల్స్ ఒక 4 ఇచ్చారు అనమాట. ఇది ఎంత అండి ప్రైస్? 550 అంట. కంపెనీ మంచిది బట్ తక్కువ ప్రైస్ లో వస్తుంది మనకి. ఇది ఒళ్ళబిల్ చేయర్ అండి, ఇది కమ్ బెడ్ లాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ వస్తుందంట చైర్ అయితే మనకి యాజువల్ ఇక్కడ వస్తుంది. అంటే ఇంకా హైట్ వస్తుంది, ప్రతి కావాలంటే బెడ్ లాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు, 2-in-1 గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎంత అండి కాస్ట్? 2,700 అంట. బాగుంది. ఇది ఇడ్లీ కుక్కర్ అనమాట. అంటే ఇడ్లీకే కాదు, మల్టీపర్పస్ అన్ని ఉన్నాయన్నమాట. ఇడ్లీ వేసుకోవచ్చు, ఏదైనా స్టీమ్ చేసుకునేది ఉంటే అట్లా స్టీమ్ చేసుకోవచ్చు. 1, 2, 3, 4, 6 ప్లేట్స్ ఉన్నాయి. చూసారు ఇది ఇట్లా ఇడ్లీ వేసుకునేది ఒకటి ఉంది, ఇట్లా స్టీమ్ చేసుకునేది. మనం 2-3 సార్లు ఒకసారి స్టీమ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అట్లా మల్టీగా పర్పస్ యూజ్ అవుతుంది. ఇట్లా 1,800 అంట. ఇది అయితే చూపించాను కదా, దాంట్లోనే సేమ్ ఇది పెద్ద సైజ్ అంటే 2,000. అది 1,800, 2,000. చూసారు కదండి, నాన్స్టిక్ కడాయిలు. మనం ఏదైనా ఫిష్ చేసుకోవడానికి కానీ, ఫిష్ ఫ్రై కానీ, లేదంటే చికెన్ అలా చేసుకుంటే బాగుంటుంది. వెడల్పుంది కదా. దీని ప్రైస్ వచ్చి 2,650 రూపీస్ అంటే విత్ లిడ్ తో వస్తుంది. సో ఇది కూడా అంతే, ఇది ఏమైనా రైస్ చేసుకోవడానికి, ఏమైనా కర్రీస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇట్లా వస్తుంది. దీని ఒరిజినల్ ప్రైస్ అయితే 3,300, బట్ 2,400-2,500 వస్తుంది అంతే. సో ఇవన్నీ వితౌట్ మిక్సీ, లిడ్ కావాలంటే లిడ్ తో ఉన్నాయి, లిడ్ లేకుండా కావాలనుకుంటే ఇలా వస్తాయి మనకి. సో విత్ లిడ్ తోటి ఇలా వస్తాయి అనమాట. ఇవన్నీ నాన్ స్టిక్ అయ్యి ప్యాన్, ఇది నాన్ స్టిక్ ప్యాన్ బాగుంది కదా. మంచిగా ఫ్రైస్ చేసుకోవచ్చు, హాఫ్ కేజీ కర్రీస్ అవి చేసుకోవచ్చు.
ఆయిల్ క్యాన్స్ అనమాట, మనం ఆయిల్ వేసేసుకోవచ్చు. ఇది ప్లాస్టిక్ కనిపిస్తుంది, ప్లాస్టిక్ కాదు గాజు అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ, ఇట్లా మూత ఓపెన్ చేసేస్తే మంచి దీంట్లో ఆయిల్ వేసుకోవచ్చు. మన ఆయిల్ అయితే కడుక్కోవాలంటే కూడా ఈజీగా కడుక్కోవచ్చు, అంత ఈజీ ఉంది. సో ఇట్లా మూత పెట్టేసుకొని మన స్ప్రింకిల్ దోశ మీద అలా వేసుకోవాలనుకుంటే ఇట్లా వేసుకుంటే ఇక్కడ నుంచి వస్తాయి అనమాట ఆయిల్. ఇట్లా దోశ మీద ఇట్లా వేసుకోవాలని చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చి 180 రూపీస్. ఎలక్ట్రిక్ ఎగ్ కుక్కర్ ఎట్ ఏ టైం మనకి 6 ఎగ్స్ బాయిల్డ్, 7 ఎగ్స్ బాయిల్డ్ అయిపోతాయి. దీని ప్రైస్ వచ్చి 280 అంటుంది. ఒకసారి ఇట్లా బాయిల్డ్ కింద వాటర్ పోసేసి పైన దీని మీద ఎగ్స్ పెట్టేసుకుంటే కరెంట్ అనమాట, పెట్టేసామంటే 15 మినిట్స్ మనకి ఎగ్స్ బాయిల్డ్ అయిపోతాయి. ఇవన్నీ కూడా కెటిల్స్ అనమాట. హెవెల్స్ ఒకటి ఉంది, లాంగ్ లైఫ్ లాంగ్ ఒకటి, బటర్ఫ్లై ఒకటి, బజాజ్ ఒకటి, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఎంత స్టార్టింగ్ 450 అంట. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ప్రైజెస్ ఉన్నాయి. అన్ని కంపెనీలు ఉన్నాయి ఇక్కడ, అన్ని మంచి కంపెనీలు ఇవన్నీ కూడా. ఈ వండర్ చేస్తే 60 లీటర్స్ ఓవెన్ అవుతుంది. ఓవెన్ అంటే దీనిలో మనం ప్రీ హీట్ చేసుకోవాలి, ఓన్లీ కుకింగ్ చేసుకోవచ్చు. ఏమన్నా రైస్ కానీ కర్రీస్ అలా కుక్ చేసుకోవచ్చు, లేదంటే మనం చికెన్ కానీ అట్లా అంటే ఫిష్ అట్లాంటివి చేసుకోవచ్చు అనమాట. అట్లా మనం ప్రీ హీట్ చేసుకోవడానికి అయితే ఉండదు. ఇది యాక్చువల్ ప్రైస్ అయితే 21,000, మనకి ఇక్కడ 8,000 వస్తుంది. ఇది వచ్చేసి బోరోసిల్ లోనే వ్యాపిల్స్ చేసుకుంటాం కదా అది అనమాట. ఇది ప్రైస్ వచ్చి 1500. ఇట్లా వ్యాపిల్స్ చేసుకుంటాం కదా, ఇంట్లోనే చేసుకోవచ్చు మనం ఇట్లా ఈజీగా. సో ఇది వచ్చేసి బ్రెడ్ టోస్టర్, బ్రెడ్ టోస్ట్ చేసుకునేది. ఇది వచ్చేసి 1450 దీని ప్రైస్ వచ్చి. ఇంకా బ్రెడ్ టోస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మల్టీపర్పస్ హ్యాంగింగ్ స్టోరేజ్ బ్యాగ్స్ అనమాట. ఇట్లా వస్తాయి, ఇట్లా బ్యాగ్స్ వస్తాయి. యాక్చువల్ చూపిస్తా చూడండి, ఇది ఇట్లా వస్తుంది అనమాట. ఓపెన్ చేస్తే దీని లోపల మనం కవర్స్ వేసుకోవచ్చు. మనకి దేనికన్నా కవర్స్ వస్తాయి కదా, ఎక్కడంటే అక్కడ పడేస్తుంది. అట్లా కాకుండా దీంట్లో స్టఫ్ చేసుకుంటే ఒక్కొక్కటి ఇట్లానే తీసుకోవచ్చు, లేదంటే కింద నుంచి కూడా తీసుకోవచ్చు. ఒక్కొక్కటి నీట్ ఎక్కడన్నా ఇట్లా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా బీటర్స్ అనమాట, మల్టీపర్పస్ బీటర్స్. ఏవైనా సరే ఎక్కి అయినా లేదంటే మన కాఫీ కూడా బాగా బీట్ చేసుకుంటే మంచి నురగ్గా అట్లా వస్తుంది కదా. బ్యాటరీస్ అంట ఇది. ఇట్లా బ్యాటరీ వేస్తే మనకి ఇట్లా ప్రెస్ చేస్తే ఏదైనా బీట్ చేసుకోవచ్చు, బటర్ మిల్క్ కూడా బీట్ చేసుకోవచ్చు. అన్ని ఆల్ మల్టీపర్పస్. 100 రూపీస్ దీని ప్రైస్ వచ్చి. సీసీ కెమెరాస్ అనమాట, మనకి ఏదైనా ఇంట్లో ఫిట్ చేసుకోవాలి అలా అనుకుంటే ఫిట్ చేసుకోవడం బాగుంటుంది. ఇది వైఫైతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇది వచ్చేసి 890 రూపీస్. ఇది దీనికి ఇట్లా ఛార్జబుల్ ఇవన్నీ వస్తాయి అనమాట, కుకింగ్ చేసుకోవడానికి టూల్స్ అన్ని వచ్చాయి. వీటి అందరి ఇళ్ళలో ఉండాల్సింది అనమాట. ఇది మనం మల్టీపర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్ ఇది యూఎస్బి ఛార్జింగ్ అనమాట. ఇది అంటే మన స్టవ్ వెలిగించుకోవడానికి లైటర్ అలా యూజ్ చేస్తాం కదా, దాని బదులు ఇది యూజ్ చేసుకోవచ్చు. క్యాండిల్స్ వెలిగించుకోవడానికి అట్లా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఎంతండి? 160 180 రూపీస్ అంటే. ఇది దీని కేబుల్ కూడా ఇచ్చారు, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం. ఇది మనం మ్యాచ్ బాక్స్ తో ఏమేమి యూజ్ చేస్తామో దేనికి వెలిగిస్తామో అవన్నీ కూడా దీంతో మనం చేసుకోవచ్చు అనమాట. ఇది చూస్తున్నారు కదండి, ఇది బట్టలు ఆడే ఆరేసుకుని తాడనమాట. ఇది మనం బయట ఎక్కడంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, అటు ఇటు ఇట్లా హ్యాంగింగ్ చేసుకునే ఉన్నాయి. ఎండ వచ్చినా బయట ఆరేసుకోవచ్చు. వర్షం పడ్డప్పుడు మనం ఏదన్నా బెడ్రూమ్ లో కానీ అలా ఇంట్లో వేసుకోవడానికి హ్యాంగ్ చేసి ఇంట్లో కూడా వేసేసుకోవచ్చు. ఎక్కడంటే అక్కడ వేసుకోవడానికి విత్ క్లిప్లు వచ్చాయి. వీటికి కూడా పొడవు అయితే 10 ఫీట్ వస్తుందంట. దీని ప్రైస్ వచ్చి 120 రూపీస్. ఇది ఎలక్ట్రిక్ కిచెన్ స్కేల్ అనమాట. మనం మామూలుగా డైట్ చేసేవాళ్ళు ఎంత క్వాంటిటీలో తినాలి అని మాకు చెప్తారు కదా, అంటే ఎక్కువ తక్కువ తినకుండా అలా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇది మనం ఏదన్నా పికిల్స్ చేసేటప్పుడు అట్లా మనం ఎన్ని గ్రామ్స్ వేసుకోవాలి, ఇంత క్వాంటిటీ తెలియాలంటే ఇది తీసుకొని మెజర్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇది తీసుకుంటే అందరి ఇళ్ళలో అంటే చాలా యూజ్ అవుతుంది. ఇట్లా బ్యాటరీస్ వస్తుంది అనమాట, బ్యాటరీస్ తో యూజ్ అవుతుంది. ఇక్కడ నెంబర్స్ వస్తాయి అన్నమాట, ఇట్లాగా నాకు ఆన్ మోడు ఇట్లా వస్తాయి. దీని ప్రైస్ వచ్చి 280 రూపీస్. ఇది చూస్తున్నారు కదా, ఎలక్ట్రిక్ గ్రైండర్ అనమాట. అంటే మన పొడులు అవి వేసుకోవడానికి, కొబ్బరి పొడి కానీ ఏవైనా సెప్పల్లి పొడి అలా వేసుకోవడానికి, ఇట్లా మనం ఛార్జింగ్ పెట్టేసుకొని ఇటువంటి వేసేసుకొని ఆన్ చేసుకున్నట్టు మంచిగా స్మూత్ గా పొడులు అయిపోతాయి అనమాట. ఇట్లా స్టెయిన్లెస్ స్టీల్. దీని ప్రైస్ వచ్చేసి 3800 అంట. ఇది సో ఇలా వస్తుంది. దీని ప్రైస్ వచ్చి 380 రూపీస్ అంటే ఇలా వస్తుంది.
మంచి స్పైసెస్ వేసుకోవడానికి ఏదైనా మనకి చెక్కల ఉండాలి వేసుకోవడానికి అలా బాగా యూజ్ అవుతుంది. బటర్ఫ్లై గ్రైండర్ 3600 అంట ఇది అనుకుంటున్నారు. ఇవి సోప్స్ అండి, సోప్స్ ఇట్లా ఉన్నాయనుకుంటున్నారా? ఇది ఏం లేదండి, ఇట్లా తీసేసుకొని మనం ఒకటి వేసేసుకొని ఒకటి కానీ రెండు కానీ ఇలా పీసెస్ వస్తాయి అన్నమాట. పీసెస్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నామంటే సోప్స్ లాగా మురుగు వచ్చేస్తుంది. మనం జర్నీస్ కి అట్లా బాగా యూజ్ అవుతుంది. ఇది ప్రైస్ వచ్చి ఈచ్ వన్ 50 rupees అంటే ఇట్లా కలర్స్ కలర్స్ వస్తాయి, ఎల్లో గ్రీన్ వైట్ వస్తాయి. ఇది వచ్చేసి ప్రాపర్ వాటర్ జగ్ అండి, ఇది 5 liters ఇది ఇట్లా వస్తుంది అన్నమాట. ఇట్లా వస్తుందండి మనకి లోపల ఇట్లా కాపర్ వస్తుంది. కాపర్ లో పెట్టుకుని తాగాలంటారు కదా, మనిషిది అంటారు హెల్త్ కూడా. ఇది వచ్చి ట్యాప్ వస్తుంది అన్నమాట. దీని ప్రైస్ వచ్చి 1950. నైట్ అంతా వాటర్ వాష్ పెట్టి మనం మార్నింగ్ తాగితే హెల్త్ కి చాలా మంచిది అని అంటున్నారు. మోడల్ కూడా బాగుంది, కింద మోడల్ వచ్చింది. ఇది ప్లాంట్స్ కి సంబంధించిన సెట్ కిట్ అన్నమాట. ఇది అమెజాన్, యాక్చువల్లీ అమెజాన్ లో అయితే దీని ప్రైస్ 1000 rupees, బట్ వీళ్ళు ఇచ్చే ప్రైస్ వచ్చి 250 rupees అంటారు. ఇట్లా మొత్తం మనకి సెట్ అంతా వస్తుంది అన్నమాట. అంటే మనం చెట్లు నాటుకోవాలి అనుకుంటే ఇట్లా తీసేవి ఇట్లా అన్నమాట. ఇప్పుడు ఉన్నాయి కదా ఇట్లా మట్టి తీయడానికి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. 280 rupees ఇట్లా అన్ని సెట్ అంతా వస్తాయి అన్నమాట. మనకి ఏమేమి కావాలో దాంట్లో ఇట్లా ఇవన్నీ సెట్. డంబిల్స్ కూడా ఉన్నాయండి, అంటే కేజెస్ ఉంటాయి కదా మనకి, ఇది 2 kgs, 5 kgs, 10 kgs, అలా కేజెస్ బట్టి ఉన్నాయన్నమాట. 2-10 kgs ఉన్నాయి ఇందులో. సో బాగా అంటే యూజ్ చేస్తున్న వాళ్ళు బాగా యూజ్ అవుతాయి. ఇవన్నీ వచ్చేసి హ్యాండ్ బ్లెండర్ అనమాట. మనం కేక్స్ చేసుకోవడానికైనా, రెండు బటర్ మిల్క్ చేసుకోవడానికి, దేనికైనా యూజ్ అవుతాయి. మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు. దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది. అంటే కేక్ చేసుకోవడానికి ఒకటి పెట్టుకోవాలి అలా అనమాట. డిఫరెంట్ దీని ప్రైస్ వచ్చేసి 280 rupees. 380 rupees దీని ప్రైస్. ఇది వాషింగ్ మిషన్ కింద బేస్ అనమాట. మామూలుగా వాషింగ్ మిషన్ బాగా కదులుతూ ఉంటుంది కదా డ్రై అయినప్పుడు, అప్పుడు ఇవి పెట్టామంటే అస్సలు కదలదు అనమాట. 4 sizes 4 వస్తాయి. 4 sizes పెట్టేసామంటే స్టిక్ అయిపోతుంది అనమాట. సో అసలు కదలనే కదలదు. దీని ప్రైస్ వచ్చేసి 100 rupees. 4 వచ్చి 100 rupees. ఇది తవ్వా ఫ్యాన్ అండి, ప్రెస్టేజ్ కంపెనీ అనమాట. 32 inches వస్తుంది. ఈ రౌండ్ 32 inches వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 900. ఈ షాప్ లో అయితే చూపించాను కదండి, ఆల్మోస్ట్ అన్ని మంచి కంపెనీలే ఉన్నాయన్నమాట. అమెజాన్ కన్నా తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి. మనకి ఏదన్నా మ్యారేజెస్ కి అలా గిఫ్ట్ ఇవ్వడానికి కానీ, లేదంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఎందుకంటే మంచి కంపెనీ కదండి, మనకి ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు బాగా. కిచెన్ వేర్ కానీ అట్లా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి. సో ఈ షాప్ అడ్రస్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అడ్రస్, అది మీరు వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. ఇది చూసారు కదండి, ఇది మామూలుగా మనం సూట్కేస్ వెయిట్, మనం ఫ్లైట్ లో వెళ్ళాలనుకున్నప్పుడు వెయిట్ చూసుకుంటాం ఇన్ని కేజెస్ అది అనేసి అది అనమాట. ఇది దీని ప్రైస్ వచ్చేసి మనకి 1750. షాప్ అంతా డీలీస్ అనమాట, అన్ని చూపించేసాను కదండి. ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయన్నమాట మనకి అమెజాన్ లో దొరికే సగము. అంటే అమెజాన్ లో ప్రైజెస్ కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది అనమాట. సో ఇక్కడ ఉన్న కలెక్షన్ లో ఇప్పుడున్న కలెక్షన్ ఇంకొక 1 week తర్వాత మళ్ళీ కొత్తది వస్తుంది, అయిపోతా ఉంటుంది. ఎందుకంటే మనకు తక్కువ ప్రైస్ కదా, మళ్ళీ కొత్త కొత్త వెరైటీస్ వస్తాయన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.